ఈ మనోడు ఇట్లా మిస్ కట్ తిప్పే విధానంకి అయితే అల్టిమేట్ క్లాస్ మాస్ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయిపోతారు భయ్యా. నిజంగా ఒక 10 ఇయర్స్ ప్రేమించడం, అదే హీరోయిన్ మళ్ళీ 10 ఇయర్స్ హీరోని ప్రేమించడం అనేది అదొక వే ఆఫ్ వెళ్తే. నిజంగా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమా చాలా ప్లస్ భయ్యా. ఈ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఏంటంటే నాగార్జున గారికి బ్రదర్ క్యారెక్టర్ గా చూపించారు, చాలా బాగుంది. అలాగే అల్లరి నరేష్ కి వైఫ్ క్యారెక్టర్ చేశారు, ఆమె అయితే అల్టిమేట్ అయిపోయింది. తన లుకింగ్ కానీ తన డాన్స్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఉన్నాయి. ఇంకోటి భయ్యా మెయిన్ ఎక్కువ హైలైట్ ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా, సాంగ్స్ భయ్యా చాలా బాగున్నాయి. అంటే మనం యూట్యూబ్ లో చూస్తున్నాం కదా, థియేటర్ చూస్తున్నాం, చాలా డిఫరెంట్ ఉంది. సాంగ్స్ అయితే బాగున్నాయి, అలాగే గ్లామర్ అయితే అల్టిమేట్. సినిమాకి ఇంకో ప్లస్ అది భయ్యా సినిమాలో ఏంటంటే తగ్గింది ఏంటంటే స్టోరీ అనేది కొంచెం క్లారిటీ లేదు, మిగతా అంతా బాగుంది. పుస్తకాలకే కొద్దిగా స్లో ఉంది. విలన్ ఇంట్రడక్షన్ తర్వాత బాగుంది అనిపిస్తుంది సినిమా క్లైమాక్స్ దాకా ఒక లెవెల్ వెళ్ళిపోయింది. కానీ మీకైతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుంది. ఓవరాల్ గా సూపర్ మంచి మూవీ. థ్యాంక్ యూ బ్రదర్.